నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీలో దూసుకుపోతున్న జగన్ కోసం సిద్ధం. తిరువురు పట్టణాలను 12 వార్డులో స్వామిదాసుకు రోడ్ షోకి అపూర్వ స్పందన. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ 13 వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామోత్సవం గ్రామ మహిళల చేత స్వామివారి సన్నిధానంలో అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. ఈ సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మారెళ్ల పుల్లారెడ్డి నాగమణి దంపతులు తెలిపారు. ఏర్పాటు చేసుకున్నటువంటి క్షేత్రం ఇది. దానికి దీనికి తేడా ఉంది. ఎక్కడ ఉంటాడో దానికి క్షేత్రము అని పేరు. భగవానుడు రావటంలో ఉద్దేశం నేను ఇక్కడికి వచ్చింది ఈ లోకంలో ఉండేవాళ్ళ తాడేపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకి చేతు అనుభవించింది. ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు వెళ్లిన సత్యనారాయణ తిట్టి బయటకు పంపించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గేట్ బయట రావాలా? గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో. గేట్ రాబడం కాదు, గేట్ బయట, గేట్ బయట. బాబు అటు కొడు తీయమ్మ, అటు తీసేసి ఒకరికి కాదు అందరి తీ. ఆ బ్లాగ్ దేకో. పైసా తీయనా? క్యాప్ ఎలక్షన్ ఎలక్షన్ డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ. ఏ హత్రం ఇంకా అయిపోయింది, రోజులు అయిపోయింది, బెదిరించి భయపడే రోజులు అయిపోయింది అందరి దగ్గర. క్యాండిడేట్ తిరగచ్చా రాబుల? క్యాండిడేట్ రాబుల పని ఏంటి? అంటే క్యాండిడేట్ రాబుల పని ఏంటి? క్యాండిడేట్ డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా? మేము రావా కూర్చుని? ఇంకా బాబాయ్ గారు ఇంకా సైలెంట్ కొంటే అయిపోద్ది వ్యాపారం. ఎవరో ఒకరు ఉండాలి. ఎవరు
నంజర్ జిల్లా డోన్ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉపయోగించుకునేందుకు డోన్ ఆర్డీఓ ఆఫీస్కు వస్తే ఇక్కడ రెస్పాన్స్ అనేది లేక సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు డిమాండ్ చేశారు. మాకు ఓటు హక్కు కల్పించకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెప్పారు. మరి ఈరోజు మేము మా ఓటు హక్కును వినియోగించుకునేదానికి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి మేము ఎన్నికల విధుల కోసము మాకు ఎన్నికల విధులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ మేము పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం అనేది డోన్ కాన్స్టిట్యుయెన్సీలో. అయితే ఈ ఓటు హక్కును మాకు కల్పించడంలో డోన్ ఆర్ఓ గారు కానివ్వండి, అదేవిధంగా కర్నూలు ఆర్ఓ గారు కానివ్వండి, అదేవిధంగా మాకు డ్యూటీ అపాయింట్ చేసినటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఆర్ఓ గారు కానివ్వండి మాకు ఓటు హక్కును కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైనారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. మేము కర్నూలుకి వెళ్తే మీ ఓటు ఇక్కడ లేదండి, మీరు డోన్కి వెళ్ళండి అని చెప్పారు. డోన్కి వచ్చి డోన్ కాన్స్టిట్యుయెన్సీలో ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేశాము మొదటి రోజు. ఇంకా మాకు మీ లిస్టు మా దగ్గరికి రాలేదండి, వెయిట్ చేయండి అని చెప్పేసి మొదటి రోజు చెప్పారు. మొదటి రోజు మళ్ళీ కాసేపటి తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఆర్ఓ గారు డోన్ ఆర్ఓ గారిని అడగగా ఆయన ఏం చెప్పారు, మళ్ళీ 3 గంటలకండి మీ పీఓ గారు, పీఓ వాళ్ళకి స్పెషల్గా 3 గంటలకు పెట్టామండి అని చెప్పారు. 3 గంటలకు వెళ్తే ఈరోజు లిస్టు రాలేదని చెప్పారు. ఆ విధంగా మొదటి రోజు మాకు ఓటు హక్కు కల్పించడంలో డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు. తర్వాత నెక్స్ట్ డే మాకు ట్రైనింగ్ ఉండడం వల్ల మేము నెక్స్ట్ డే మా ట్రైనింగ్ సెంటర్లలో మేము మరి విధులకు హాజరు కావడం అయింది. ఈరోజు కూడా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, ఇతర జిల్లాల కలెక్టర్ల వాళ్ళు ఇంకొక రోజు మరి పొడిగించడం జరిగింది. అందులో భాగంగా పేపర్ న్యూస్ని చూసి అన్ని రకాల మరి సమాచారం తెలుసుకొని ఈరోజు డోన్ కాన్స్టిట్యుయెన్సీలో మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఇక్కడికి రాగా డోన్లో గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్గా ఎలక్షన్ సెంటర్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసి కనీసం అక్కడ చిన్న సమాచారం పెట్టడంలో కూడా డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు. ప్రజెంట్ నేను డోన్ కార్యాలయంలో, డోన్ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఎసెన్షియల్ సర్వీస్ పోలింగ్ బూత్ సెంటర్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ కూడా నా ఓటు హక్కును అడగ్గా నేను మీటింగ్లో ఉన్నాను, 12 గంటలకి రండి అని చెప్పేసి మరి ఆర్ఓ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఫోన్లో మళ్ళీ ఆర్ఓ గారితో మాట్లాడా, మీరు పిలిస్తే నేను రావాలనా అని బాధ్యతారాహిత్యంగా మరి వ్యవహరిస్తున్నారు. మాకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే మాకు ఓటు హక్కునన్నా కల్పించండి, లేదా మాకు ఎన్నికల విధుల నుండి మాకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయ సంఘాలందరి తరపున, ఉద్యోగ సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు హక్కు కల్పించకపోతే మీరు ఏం చేయబోతున్నారు? ఓటు హక్కు కనుక మాకు కల్పించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమై మాకు కల్పించలేని పక్షంలో మేము ఎన్నికల విధులను బహిష్కరించబోతున్నాము, మేము చేయలేము. యువత సమస్యల పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని, స్థానిక నిరుద్యోగుల ఉపాధి కల్పించే విధంగా చూస్తారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పింది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అమలు చేశారని అన్నారు. విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య కావాలన్నా, రిజర్వేషన్లు మనకు కావాలన్నా పెద్దపల్లి పార్లమెంట్లో యువ నాయకుడైన ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను లక్ష్మీజాతితో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు అని ఇస్తామని చెప్పిన కేసీఆర్కు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ప్రశ్నించారు. మన ఈ పైకప్పుగా సోలార్ సెల్స్ పెట్టి ప్రపంచంలో
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అందుకే మా మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలుపుతున్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నివాసంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే గడ్డం వినోదులు ప్రతిమీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలంగాణ జనసమితి పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతుందని, మొత్తం 17 స్థానాల ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాలనలో అసమానతలు చాలా పెరిగిపోయాయని, 25,000 కోట్లున్న అదాని ఆస్తులు 7,50,000 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. బీజేపీ జీఎస్టీ పెట్రోలియం ఉత్పత్తుల పేరుతో 58 లక్షల కోట్ల పన్నుల భారం దేశ ప్రజలపై మోపిందని, కానీ కార్పొరేట్ పన్నులు మాత్రం తగ్గించి రైతుల పేరు మీద ఉన్న 5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీకి మాత్రం డబ్బులు లేవని చేతులు తీసిందని, దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పర్సనల్గా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్న సీనియర్ నాయకులు, కోదండరాం సార్ మా ఇంటికి రావడం, మమ్మల్ని ఆశీర్వదించడానికే ఇచ్చిన అవకాశాన్ని, ఆయనకు మా నాయనతో ఉన్న దగ్గర సంబంధాలతో మా కుటుంబంతో వీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ కమింగ్. ఈ ఎన్నికలలో మా సోనియామ్మ తల్లి ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలో ఇచ్చిన మాట పెట్టుకుంటే
ఐదు గ్యారంటీలు ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసి ప్రజలకు అందరికి ఇచ్చిన సేవలు ఇచ్చిన మాట పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన అవకాశాలని ప్రజలందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ప్రతి ఏరియాలో కూడా సక్సెస్ అవుతుంది. మాకు పూర్తిగా విశ్వాసం ఉంది ప్రజలందరూ. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 14 నుంచి 15 క్యాండిడేట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రకరకాలుగా ప్రొపగండాలు అయినాయి. ఈ 15 రోజుల తీసుకుపోయి ప్రత్యేకంగా యావత్ భారతదేశంలో కొంతమంది దుష్టశక్తులు రకరకాలుగా రాంగ్ ప్రొపగండా చేసుకుంటూ కూర్చొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం బయటకు వచ్చిందంటే, ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ పొత్తు అయి ప్రత్యేకంగా ప్రజలకు ఒక రాంగ్ ఇంటిమేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకొని మన ప్రైమ్ మినిస్టర్ గారు, మోడీ గారు, అమిత్ షా గారు మాట్లాడిన 83% పాపులేషన్ మన ఇండియాలో ఉన్న అందరినీ వాళ్ళను గంగలో పడేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఉన్న ఓటు హక్కుని పుంజుకొని తీసుకున్న కార్యక్రమాన్ని 400 బార్ ఆర్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది పెట్టిన ఘనత ప్రజలందరూ దీని గురించి చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. ఈ ఉన్న వార్త వాళ్ళు తీసుకున్నది 400 బార్ తరఫు నుంచి ప్రజలందరూ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వొద్దని, బుద్ధి చెప్పాలని ఒక ఇష్యూలో ఉన్నారు. మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది ప్రత్యేకంగా మన తెలంగాణలో 85-90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మీ హక్కును కాపాడుకోండి. కాన్స్టిట్యూషన్లో డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రైట్ని వ్యతిరేకంగా దే వాంట్ టు డిస్ట్రాయ్. అందుకోసం మన హక్కుని కాపాడుకోమని నేను మళ్ళొకసారి మనకున్న ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న ప్రతి ఒక్క డెమోక్రాటిక్ స్టెప్ని ఇప్పటిదాకా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలుసుకొని వాళ్ళున్న డిక్టేటర్షిప్ ప్రజల మీద దూయాలని ప్రత్యేకంగా మాట్లాడారు. వాళ్ళు రకరకాలుగా ఏమన్నారంటే 2 కోట్ల జాబ్స్ ఇస్తామని, దాదాపు 15-20 కోట్ల జాబ్స్ ఇచ్చే జాగల 780,000 కోట్లు అంటే అది దాదాపు 2% ఆఫ్ ద ఓటింగ్ ఎంప్లాయ్మెంట్ అనే ఇచ్చే అవకాశాలు. అంటే ప్రజలకు మబ్బులు పెట్టి, బీఆర్ఎస్ ఎట్లా మబ్బులు పెట్టిందో బీజేపీ కూడా మబ్బు పెట్టి ఓట్లు తీసుకుంది 2 సార్లు, మళ్ళొకసారి 3వ సారి కూడా జైలుకే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. రకరకాలుగా వాళ్ళు చేసే ప్రొపగండా చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని ఊహించి మాకు ఒక విశ్వాసం ఏముందంటే, ప్రజల మీద ఇచ్చిన అవకాశము మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది వాళ్ళు పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తారని. మళ్ళొక్కసారి నేను ఉన్న యావత్ తెలంగాణలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కండ్లిప్పండి, మీ హక్కులను మన హక్కులను మనం కాపాడుకుందాం. వాళ్ళు గంగలో తీసుకుపోయి పోయే కాన్స్టిట్యూషన్ రూల్ని వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం ఉన్నదని మీ అందరితో పేరున కోరుకుంటూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటించి గెలమని మళ్ళొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ పేరున వందనం. తెలంగాణ జనసమితి తరఫు నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. మేము ఈ పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మేము పౌరులందరికీ తెలంగాణ జనసమితి పార్టీ నుంచి అభ్యర్థిస్తున్నాం. మేము ఈ నిర్ణయం తీసుకోవటానికి వెనుక కారణం లేకపోలేదు. చాలా లోతుగా జాతీయ స్థాయి ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి అధ్యయనం చేసినాం. ఈ అధ్యయనంలో మాకు తెలిసిన 2 విషయాలు ప్రధానంగా ప్రస్తావించాలి. మొదటిది ఏంటంటే, ఈ బీజేపీ పాలనలో అసమానతలు తీవ్రంగా పెరిగినాయి. అప్పుడు బీజేపీ అధికారంలోకి రాకముందు 50 మంది బిలియనీయర్లు ఉండే, ప్రపంచంలో ఫార్చ్యూన్ అనే పత్రికలో గుర్తించినటువంటి వాళ్ళు 50 మంది ఉంటే, బీజేపీ పాలనలో వాళ్ళ సంఖ్య 162కు పెరిగింది. ఇందులో ముఖ్యంగా వాళ్ళ సంపద, మనం అదానీది తీసుకుంటే 25,000 కోట్ల నుంచి 150,000 కోట్లకు వాళ్ళ ఆస్తి పెరిగింది. 750,000 కోట్లకు, ఎక్కడ 25,000, ఎక్కడ 750,000. అదేవిధంగా అంబానీ ఆస్తి 150,000 కోట్లు ఉన్నది, 7.5 లక్షలకు పెరిగింది. అది కూడా 7.5 లక్షల కోట్లకు పెరిగింది. ఇది ఒకటి మనం గమనించాలి. కానీ ప్రజల మీద మాత్రం విపరీతంగా పన్నులు వేసింది ఈ పార్టీ. అది జిఎస్టీ పేరుతో కానీ, లేదంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద వేసిన పన్నులు కానీ,
58 లక్షల కోట్లు. ఇది మనం మోస్తున్నటువంటి భారం. కార్పొరేట్ పన్నులు మాత్రం తగ్గించారు, దాన్ని అది విపరీతంగా వాటికి మినహాయింపులు ఇచ్చారు. 5 లక్షల కోట్లు రైతులకు ఉన్నటువంటి రుణభారం అయితే ఆ రుణభారాన్ని మాఫీ చేయటానికి డబ్బులు లేవనే కారణం చూపించినటువంటి ప్రభుత్వం, మంచి సంప్రదాయం కాదని దానికి నిరుత్సాహపరిచినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం, 16 లక్షల కోట్లు మన కమర్షియల్ బ్యాంక్ ఈ జాతీయ బ్యాంకుల్లో ఉన్నటువంటి కార్పొరేట్ పన్నులు రుణాలను మాత్రం మాఫీ చేసిన 16 లక్షల కోట్లు. ఇంకా బయట ఉన్నటువంటివన్నీ కలిపితే 30 లక్షల కోట్ల దాకా వాళ్లకు మినహాయింపునివ్వటం జరిగింది. ఇది ఇంత పెద్ద స్థాయిలో ఒక సైడు మొగ్గు చూపుతున్నటువంటి ప్రభుత్వం ఇది. కానీ భారమేమో ప్రజలు మోస్తూ ఉన్నారు. 35% మంది పిల్లలు పోషకాహార లోపంతో పుడుతున్నారు. నిరుద్యోగం 2 నుంచి 8% పెరిగింది. యువకుల్లోనైతే ప్రతి ముగ్గురులో ఒక నిరుద్యోగులుగా. టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి ఆదేశాల మేరకు మంత్రాలయం మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో మరియు రామసుధా కాలనీలో మండల నాయకులు పెట్రోల్ బంక్ సీనన్న నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి జగనన్న అందించిన సంక్షేమ పథకాలను వివరించి మే 13 జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే వై బాలనగిరెడ్డి, ఎంపీ బివై రామయ్య ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీ పొలికొక్క రాఘవేంద్ర, సచివాలయం కోకర్ణ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, బొంబాయి శివ, రామపోగ్ సల్మాన్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాల వారు పాల్గొన్నారు. రామయ్య కామత్, ఫ్యాన్ సరిగా వస్తా చూడమ్మ, సౌండ్ రావాలి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోడకుంత మండలం గజ్జిహల్లి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి టీడీపీ కూటమి అభ్యర్థి వీరభద్ర గౌడ్ను గెలిపించాలని జనసునామీలా తరలివచ్చి ప్రచారాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అయితే కార్యకర్తలు అయితే బీజేపీ కార్యకర్తలు అయితే పవన్ కళ్యాణ్ సార్ కార్యకర్తలు అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో నాగరాజుకి ఒక రోడ్డు, తర్వాత గోదావరిలో ఆయన 2 ఓట్లు వేసి గజ్జిహల్లి నుంచి ఎక్కువ అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వకంగా ఉందని తెలుస్తున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ముందు అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మండల కార్యదర్శి వచ్చేసి చిప్పయ్యమామ గారికి, గిరిమల్లేశ్ గౌడ్ గారికి మరియు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు ముందుగా హృదయపూర్వక నమస్కారం. ఎక్కడ
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.